హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు కూడా మామ్స్ అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోతో అండ్ అలాగే చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగిన ఒక క్వశ్చన్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఆ టాపిక్ ఏంటో చూసేద్దామా. చాలామంది మదర్స్ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, అక్క మా బేబీకి గురుగుర్ అనే సౌండ్ వస్తుంది, అంటే గురక సౌండ్ వస్తుంది, లేదంటే పడుకునేటప్పుడు గొంతులో గురుగుర్ అనే సౌండ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ అలాగే నిమ్ము పట్టినప్పుడు ఏం చేయాలి అక్క అని కూడా అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో చాలామంది బేబీస్లో ఏంటంటే పడుకున్నప్పుడు కానీ లేదంటే పాలు తాగేటప్పుడు కానీ ముఖ్యంగా ఈ గురుగురు అనే సౌండ్ కానీ లేదంటే గురక సౌండ్ లాగా వస్తుందన్నమాట. గొంతులోంచి ఆ సౌండ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే మదర్ అవుతున్నారో లేదంటే న్యూ బోర్న్ బేబీస్ ఎవరున్నారో ఆ పేరెంట్స్ చాలా ఎక్కువ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి సౌండ్స్ చేస్తుంది బేబీ, ఎప్పుడు చూసినా నిద్దట్లో గురుగురు అనే సౌండ్ వస్తుంది అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనం టెన్షన్ పడవలసినంత ప్రాబ్లం అయితే కాదు ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల అయితే దీన్ని పూర్తిగా మనం తగ్గించవచ్చు. అదేంటంటే ఫస్ట్, చాలామంది న్యూ బోర్న్ బేబీస్ కానీ ఎక్కువగా 6 మంత్స్లో బేబీస్కి ఏంటంటే పడుకున్నప్పుడు లేదంటే పాలు తాగేటప్పుడు ఎక్కువగా ఈ గురుగురు అనే సౌండ్ని మనం చూస్తుంటాం అన్నమాట. మెయిన్లీ 6 మంత్స్ లోపు బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే నోటుతో కూడా గాలి పీల్చుకోవచ్చు అన్న అవగాహన అయితే ఉండదు. వాళ్ళకి నోటుతో గాలి పీల్చుకోవడం అనేది తెలియదు అనమాట 6 మంత్స్ లోపు బేబీస్కి. సో 95% బేబీస్ అయితే కేవలం ముక్కుతోనే గాలి అయితే పీల్చుకుంటారు. ఎప్పుడైతే ఈ నోస్ బ్లాక్స్ కానీ లేదంటే కొంచెం నిమ్ము పట్టి ఉండడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఈ గురుగురు అనే సౌండ్ మనం ఎక్కువగా వింటుంటాం. అండ్ అలాగే ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే బేబీ మౌత్ అనేది క్లోజ్లో ఉంటుంది. సో ముక్కు నుంచే వాళ్ళు గాలి పీల్చుకుంటారు కాబట్టి అప్పుడు కూడా మనం ఎక్కువగా ఈ గురుగురు అనే సౌండ్ వింటాం. సో యాక్చువల్గా అయితే మనం ఈ సౌండ్స్కి కానీ లేదంటే దీనికి గురుగురు అనే సౌండ్కి కానీ గురకకు కానీ మనం టెన్షన్ పడిపోవాల్సిన అయితే అవసరం అయితే లేదు. టెన్షన్ అయితే పడిపోకర్లేదు. దీనికి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారో లేదంటే 6 మంత్స్లో బేబీస్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వెచ్చగా ఉంచాలి. ముఖ్యంగా 3 మంత్స్ లోపు బేబీస్ ఇప్పుడు కూడా వెచ్చగా ఉంచాలి, శాడిల్ చేసి ఉంచాలి, కప్పు ఉంచాలి. చాలామంది ఏంటంటే 1 మంత్ వరకు కూడా కొంచెం కప్పు ఉంచుతారు అండ్ తర్వాత 1 మంత్ తర్వాత నుంచి కూడా అవి తీసేస్తూ ఉంటారనమాట. సో అలా చేయకూడదు. ముఖ్యంగా 3 మంత్స్లో బేబీస్ని ఖచ్చితంగా కప్పు ఉంచాలి. 6 మంత్స్లోపు బేబీస్ వరకు కూడా మనకి వాళ్ళని వెచ్చగా ఉంచడానికి ట్రై చేయాలన్నమాట. దీనివల్ల చాలా వరకు కూడా ఈ నిమ్ము పట్టడం కానీ లేదంటే ఇలా ఈ నోస్ బ్లాక్స్ ఇలా రావడం కానీ లేదంటే జలుబు చేయడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్లోపు బేబీస్కి ముఖ్యంగా శాడిల్ చేసి, పూర్తిగా శాడిల్ చేసి ఉంచాలి. 6 మంత్స్లోపు బేబీస్ని వరకు కూడా వెచ్చగా ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ బేబీస్లో నిమ్ము పట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనం బాత్ చేయించినప్పుడు, స్నానం చేయించినప్పుడు ముక్కులోంచి వాటర్ వెళ్ళిపోవడం కానీ లేదంటే నోట్లోంచి వాటర్ వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా హెడ్ బాత్స్ చేయించేటప్పుడు ఏంటంటే నోట్లోంచి ముక్కులోకి, నోట్లోకి ముక్కులోకి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. దీనివల్ల కూడా చాలామంది 99% నిమ్ము పట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బాతింగ్ టైంలో మనం బేబీస్కి బాత్ చేయించినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నార్మల్గా స్నానం చేయించినప్పుడు అంటే బాడీకి స్నానం చేయించినప్పుడు అయితే పెద్దగా మనకి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయము. బట్ ఎప్పుడైతే హెడ్ బాత్స్ చేస్తూ ఉంటామో బేబీస్కి అప్పుడే మనం ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం అనమాట. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఎక్కువగా వాటర్ అనేది మింగేయడం కానీ చెవుల్లోకి, బుక్లోకి, నోట్లోకి వాటర్ వెళ్ళిపోవడం వల్లే 99% ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో వాటర్ అనేది వెళ్లకుండా చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ బాత్, ముఖ్యంగా హెడ్ బాత్ తర్వాత బేబీని వెంటనే డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నార్మల్ బాత్ అయినా హెడ్ బాత్ అయినా సరే ఫస్ట్ బేబీని వెంటనే డ్రై చేయాలన్నమాట. అలాగే బేబీని కొంతసేపు ఉంచేయడం ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా హెడ్ బాత్ చేసినప్పుడు ఏంటంటే హెయిర్ అనేది ఫుల్గా డ్రై అయ్యేలాగా, ఇక్కడ నడినెత్తి మీద నుదురు ఉంటుంది కదా, ఆ నడినెత్తి మీద అక్కడ కూడా ఫుల్గా డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో చాలామంది పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది, అదేంటంటే సాంబ్రాణి అనేది వేస్తూ ఉంటారు. సో సాంబ్రాణి వేయడం వల్ల ఏంటంటే బేబీ హెయిర్ అనేది త్వరగా డ్రై అవుతుంది. అండ్ అలాగే సాంబ్రాణి కాచి ఇలా నెత్తి మీద కూడా, నడినెత్తి మీద ఇలా పక్కన అంతా కూడా పెడుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే హెడ్ కూడా త్వరగా డ్రై అయిపోతుంది. సో కుదిరిన వాళ్ళు తప్పకుండా ఏంటంటే ఈ కెమికల్ ఫ్రీ సాంబ్రాణి ఉంటాయి కదా మన ఊర్లో దొరుకుతూ ఉంటాయి, కెమికల్ ఫ్రీగా ఉన్నాయి అయితే వాడచ్చు, నో ప్రాబ్లం. అండ్ కొంతమంది బేబీస్కి పొగ పడదు. సో మీరు పొగ అనేది కాస్త దూరంగా పెట్టి, మరి బేబీకి హెడ్కి దగ్గరగా ఫేస్కి దగ్గరగా ఇలా పెట్టద్దు, కాస్త దూరంగా పెట్టి కూడా మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది త్వరగా డ్రై అవుతుంది. అండ్ అలాగే స్కాల్ప్ కూడా త్వరగా డ్రై అవుతుంది అనమాట. దీనివల్ల కూడా బేబీస్కి నిమ్ము వచ్చే ఛాన్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ నిమ్ము రాకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఈ గురగుర సౌండ్స్ కానీ గురక కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట. అందుకే నేనైతే ఈ టిప్స్ చెప్తున్నాను. ఈ నిమ్ము రాకుండా చూసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది బాత్ చేయించినప్పుడు ముక్కుల్లోకి, నోట్లోకి, చెవుల్లోకి ఇలా వాటర్ వెళ్లకుండా చూసుకోవాలి. అండ్ అలాగే బాత్ చేయించిన తర్వాత కూడా బేబీని వెంటనే డ్రై చేసేయాలి.
అండ్ మనం బాతింగ్ తర్వాత ఏంటంటే బేబీకి నోస్ అనేది క్లీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బేబీకి మనం చిన్నప్పుడు ముక్కుని క్లీన్ చేయడం, చీమిడి వాళ్ళకి చీమిడి వస్తుందా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేయడము, అది క్లీన్ చేయడము పెద్దగా తెలియదు చాలామందికి. సో స్నానం చేయించిన తర్వాత సాఫ్ట్ క్లాత్, కాటన్ క్లాత్ పెట్టుకుని ఆ ముక్కులో నాజిల్స్ అనేవి క్లీన్ చేయాలన్నమాట. దీనివల్ల కూడా ఈ ముక్కులో చీమిడి ఉండడం వల్ల కూడా మనకి బేబీస్కి గురుగురు అనే సౌండ్ ఎక్కువగా వస్తుంటుంది. సో ఇలా క్లీన్ చేయడం వల్ల కూడా మనం ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఈ గురుగురు అనే సౌండ్స్ ఎక్కువగా నోస్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా ఎక్కువగా వస్తుంటాయి. బేబీకి కోల్డ్ చేసినా, ఇలా నిమ్ము పట్టినా, ఈ నోస్ బ్లాక్ అయినా కూడా బేబీస్కి ఏంటంటే గురుగురు సౌండ్స్ కానీ, గొరక పడుకున్నప్పుడు ఈ గొరక సౌండ్స్ కానీ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో నిమ్ము పట్టకుండా చూసుకోవాలి, కోల్డ్ అది రాకుండా బేబీని వెచ్చగా ఉంచేలాగా చూసుకోవాలి. అండ్ నోస్ బ్లాక్ ఎప్పుడైనా అయింది అని అనిపిస్తే, బేబీకి ముక్కులో చీమిడి ఉన్నట్టు కానీ లేదంటే నోస్ బ్లాక్ అయిందని కానీ మీకు అనిపిస్తే, వెంటనే చీమిడి అనేది మనం క్లాత్తో, కాటన్ క్లాత్తో, సాఫ్ట్ కాటన్ క్లాత్తో క్లీన్ చేసేయచ్చు అనమాట. బట్ ఎక్కువగా ఉంది, ఇది హెవీగా ఉంది అని అంటే డాక్టర్ సలహా మేరకు మనం నేసల్ డ్రాప్స్ అనేవి వేయచ్చు. నేసల్ డ్రాప్స్ ద్వారా కూడా మనం ఆ నోస్ బ్లాక్స్ అనేది క్లియర్ చేయొచ్చు. ఇలా నోస్ బ్లాక్స్ క్లియర్ చేయడం వల్ల కూడా ఈ సౌండ్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. మ్యాక్సిమం 90% సౌండ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ నోస్ బ్లాక్స్ అనేవి క్లియర్ చేస్తే మనకి సౌండ్స్ అనేవి ఏవి కూడా రాకుండా ఉంటాయి. సో ఈ గురక పెట్టడము లేదంటే గురుగురు అనే సౌండ్స్ అయితే బేబీలో అయితే కామన్ ఫ్రెండ్స్. ఎక్కువగా 90% ఇది ఎక్కువగా దేనివల్ల జరుగుతుంది అని అంటే నిమ్ము పట్టడం వల్ల, కోల్డ్ రావడం వల్ల జరుగుతుంది. సో ఇవి రాకుండా అయితే బేబీని చూసుకోండి. మరి మనం ఎప్పుడు కన్సర్న్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎప్పుడు అనంటే బేబీ బాగా ఏడుస్తుంది అని అంటే, నోస్ బ్లాక్స్ అయ్యి బేబీ బాగా ఏడుస్తున్నా లేదంటే పాలు అసలు తాగలేకపోతున్నా. ఎందుకంటే బేబీ నోస్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే బేబీస్ మిల్క్ అనేది తాగలేరు. సో మనం ఇలా పట్టుకున్న వెంటనే హాఫ్ మినిట్ కూడా వాళ్ళు మిల్క్ సక్ చేయలేరు అనమాట. అప్పుడు ఏడుస్తున్నా కూడా, బేబీ మిల్క్ తాగలేకపోతున్నా మనం డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయాలి. అండ్ అలాగే బేబీస్ అనేది బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది అవుతున్నా, సో బ్రీతింగ్ వల్ల అస్సలు తీసుకోలేకపోతున్నా, బ్రీతింగ్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నా, బ్రీతింగ్ తీసుకోవడం బేబీస్ ఏడుస్తున్నా, ఇటువంటిప్పుడు కూడా మనం డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయాలి. అలాగే బేబీ ముక్కులో మనకి చీమిడి ఎక్కువగా ఉన్నట్టు అనిపించిన, నేజల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా ఉన్నా కూడా మనం డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయాలి. అలాగే ఈ గురక సౌండ్ అనేది, ఈ నిమ్ము ఇలాంటివి ఏమీ లేకుండా కూడా ఉత్తినే కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎక్కువ గురక సౌండ్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వస్తున్నా కూడా మనం డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయొచ్చు. మనకి ఆ బేబీ యొక్క సిచ్యువేషన్ బట్టి డాక్టర్ నేసల్ డ్రాప్స్ రాయడం కానీ లేదంటే నెబులైజర్ సజెషన్స్ ఇవ్వడం కానీ లేదంటే మెడిసిన్ సిరప్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, బేబీస్లో గొరక సౌండ్స్ అనేవి చాలా కామన్, దీనికైతే టెన్షన్ పడక్కర్లేదు. నేను పైన చెప్పిన టిప్స్ అనేవి పాటించండి అండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, మీ డౌట్ అనేది తీరిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే, యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి, నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ యూజ్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.